నా పేరు కే విష్ణుమూర్తి అండి. మాది ప్రకాశం జిల్లా దర్శి మండలం. యాక్చువల్గా మనం చూస్తున్నది డ్రిప్పులు. ఈరోజు యాసిడ్ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి అన్నది చిన్న వీడియో ఒకటి చేయదలుచున్నాం. ఎందుకంటే మనకి డ్రిప్ తీసుకుంటే ఈ డ్రిప్లో ప్రధానమైన భాగాల్లో అతి ఎక్కువ ఖర్చు పడేది ల్యాటర్లే. ఈ ల్యాటర్లు మనం జాగ్రత్తగా మన మోటార్ సైకిల్ ఎలాగైతే ఆరిన మనం ప్రతి అంటే మనం ప్రతి పది నెలకనో రెండు నెలలకనో మనం తిరిగిన దాన్ని బట్టి ఎలాగైతే మనం ఇది ఆయిల్ మార్చుకుంటామో అలాగే ల్యాటర్లు కూడా అలాగే మనం చేసుకోవాలి. లేకపోతే 2-3 సంవత్సరాల తర్వాత ల్యాటర్ల యొక్క హోల్స్ అనేవి బ్లాక్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మనం ఈ మధ్యకాలంలో చాలామంది రైతులు డ్రిప్ ద్వారానే ఎరువులు వాడుతూ ఉన్నారు. అలాగే డ్రిప్ ద్వారానే మనం ఈ జీవామృతం కానీ వేస్ట్ డీకంపోజర్ లాంటివి పంపిస్తూ ఉన్నాము. ఈ విధంగా మనం పంపించేటప్పుడు ఎందుకంటే వాటిలో లోహాలు ఉంటాయి, భారమైన లోహాలు, అవి మనకు తెలియకుండానే ఆ కంటిగా మన గుండు సూదంత రంధ్రంలో ఏదైతే ల్యాటర్ హోల్ ఉందో ఆ ల్యాటర్ హోల్ అనేది పూర్తిగా బ్లాక్ అయిపోతుంది. అలాగే అదొకటి. నెంబర్ 2 వచ్చేసరికి మన వాటర్లోనే సాల్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గ్రౌండ్ వాటర్లో చాలా డెప్త్కి వెళ్ళిపోయింది, దాంట్లో క్లోరిన్ అనేవి ఎక్కువ ఉంటాయి. అవి కూడా మనకు తెలియకుండానే మన ల్యాటర్ హోల్స్ని బ్లాక్ చేస్తాయి. కాబట్టి తప్పనిసరిగా మనం ప్రతి 3 నెలలకు కానీ లేకపోతే 6 నెలలకు కానీ మన పంటను బట్టి మన ఈ యొక్క ల్యాటర్ని యాసిడ్తో క్లీన్ చేసుకోవాలి ఉంటుంది. గతంలో ఏంటంటే మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ వాడేవాళ్ళమే, అది కూడా ఇంచుమించు 7 నుంచి 8 లీటర్లు 1 ఎకరాకు వాడేవాళ్ళమే. అదేంటంటే కంపల్సరీగా మన పంట లేనప్పుడు మాత్రమే చేయాలి, పంట మీద చేస్తే పంట నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మనకి ఈ ప్రొడక్ట్ అనేది మన మిత్రులు ఒకరు హైదరాబాద్ నుంచి పంపించారు. దీన్ని మనం చాలామంది మా దగ్గర రైతులు వాడారు. ఇది 100% యూస్ఫుల్గా ఉంది. ఎందుకంటే యూస్ఫుల్గా ఉండబట్టి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో దీన్ని పెడుతున్నాము. కాబట్టి మన రైతులందరూ కూడా, ఎందుకంటే మనం ఒకసారి డ్రిప్ బ్లాక్ అయిందంటే దాన్ని మనం హోల్ ఓపెన్ చేయలేము. కాబట్టి అందరు రైతులందరూ కూడా వస్తువు కరెక్ట్గా ఉన్నప్పుడే రన్నింగ్లో ఉన్నప్పుడే దాన్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ యాసిడ్ని ఏంటంటే మనం 150 లీటర్ల నీటి తీసుకొని అందులో 1 లీటర్ కలిపి దీన్ని ఏదైతే మనం వెంచురీ ఉందో ఆ వెంచురీ ద్వారా మనం డ్రిప్ ల్యాటర్లోకి ఎక్కించేయాలి, ల్యాటర్ పైప్లోకి ఎక్కించాలి. ఎక్కించినాక మొత్తం 150 లీటర్లు నీళ్ళు అయిపోయినాక మోటార్ బంద్ చేసేయాలి. 24 అవర్స్ అంటే మరుసటి రోజు వచ్చేసి ఏవైతే మనకి సబ్లైన్లకి ఎండి మన ఫ్లష్ వాల్స్ ఉన్నాయో ల్యాటర్లకు ఎండి క్యాప్లు ఉన్నాయో రెండు ఓపెన్ చేసేసి హై ప్రెజర్ బిట్ అంటే ఒక్కొక్క వాల్కే వాటర్ ఇచ్చుకున్నట్లయితే ఏదైతే ల్యాటర్లో ఉన్న డస్ట్ అంతా కూడా ఏదైతే క్లోరిన్ కానీ లేకపోతే ఈ లోహాలు కానీ కూడా క్లీన్ అయిపోయి మనకి ల్యాటర్ మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా ప్రతి డ్రిప్ ఉన్న ప్రతి రైతులందరూ కూడా కంపల్సరిగా యాసిడ్ తోటి ల్యాటర్లు క్లీన్ చేసుకోండి. అలాగే పంట అయిపోయినాక కంపల్సరిగా ల్యాటర్లు ఎందుకంటే చాలామంది ఈ తొక్కి మడత పెట్టి పక్కన పెడతా ఉన్నారు. దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ పంటకు మనం వాడుకోవాలనుకున్నప్పుడు అవన్నీ కూడా కట్ ల్యాటర్లు అంతా కూడా ఎక్కడికక్కడ కట్ అయిపోయి ఉంటుంది. తప్పనిసరిగా ల్యాటర్ వైండర్ను ఉపయోగించుకొని ల్యాటర్లు అన్నీ కూడా నీట్గా కట్టలు చుట్టుకొని ఎక్కడైతే ఎలికల తగలని ప్లేస్ ఉంటుంది, ఎందుకంటే ఎలికలు మనకి చాలా ఇబ్బందికరమై ఒకసారి కొట్టేస్తూ ఉంటాయి, ఎలికలు ఉడతలు కొట్టేస్తూ ఉంటాయి. కాబట్టి మనం సేఫ్ ప్లేస్లో కట్టలన్నీ చుట్టుకొని నీట్గా భద్రపరుచుకుంటే మనకు డ్రిప్ అనేది ఇంచుమించు 10 నుంచి 15 సంవత్సరాలు వస్తుంది. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా యాసిడ్ ట్రీట్మెంట్ చేసుకోండి. ఏవైనా మీకు డ్రిప్ మెయింటెనెన్స్లో ఎరువులు వాడకంలో ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.